ఓకే. ఏడుపాయల వనదుర్గాభవాని క్షేత్రంలో అత్యంత అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు దుర్గాష్టమి, మహారణవమి రెండు ఉత్సవాలు కూడా అత్యంత అంగరంగ వైభవంగా జరుపబడుతుంది. ఈ రోజు చండీ హోమం 13 అధ్యాయాలతో మార్కండేయ పురాణంలో చెప్పిన విధముగా ఈ దేవస్థానంలో ఉండేటువంటి ప్రధానార్చకులు శంకర శర్మ గారు, దేవస్థాన చండీపారాయణదారు రాజేష్ శర్మ గారి ఆధ్వర్యంలో అత్యంత అంగరంగ వైభవంగా ఇటీ మహత్కార్యం నిర్వహించబడుతోంది. అదేవిధంగా అమ్మవారికి ఈరోజు సుందరమైనటువంటి అలంకారం చేసినటువంటి మురళీమోహనాచార్యులు, ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి భక్తులు, చైర్మన్ గారు, ఈఓ గారు, వీళ్ళందరూ కూడా అత్యంత అంగరంగ వైభవంగా పాల్గొంటూ ఉన్నారు. ఇటు కార్యక్రమాన్ని ఈ సామాజిక మాధ్యమం ద్వారా తెలుసుకుని రేపు జరగబోయేటువంటి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో పల్లకి సేవలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు ఆశీస్సులు పొందగలరని చెప్పి సవినయంగా దేవస్థానం తరఫున కోరుతున్నాను. అమ్మవారి అవతారం ఈరోజు మహిషాసురమర్దిని, సిద్ధిగౌరి, సిద్ధిధాత్రి, మహాగౌరి అనేటువంటి అలంకారాలుగా రెండు విధాలుగా రెండు రూపాలుగా అమ్మవారి మనకు దర్శనమిస్తూ ఉంది. ఈ అమ్మవారికి చతుష్షష్టి ఉపచార పూజ, కుంకుమార్చన, అదే విధముగా కవచ అర్కల కీలక పారాయణాలతో సహా అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతోంది.